ఐదు రొట్టెలను యేసు ప్రభువుల వారు 5,000 మంది పురుషులకు పంచిపెట్టగలిగినప్పుడు 12 గంపల నిండా ఎత్తబడితే ఎందుకని 7 రొట్టెలు యేసు ప్రభువుల వారు పంచిపెట్టినప్పుడు కేవలము అక్కడ 4,000 మంది పురుషులు మాత్రమే తిన్నారు. ఎందుకని కేవలము 7 గంపల నిండా మాత్రమే రొట్టెలు ఎత్తబడ్డాయి. ఆయన 5 రొట్టెలను పట్టుకొని తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరచి ఆయన పంచిపెట్టినప్పుడు 5,000 మంది పురుషులు తిన్నారు, స్త్రీలు పిల్లలు కాకుండా. అప్పుడు 12 గంపలు ఎత్తబడ్డాయి. వారు అప్పుడు ఉదయము నుండి సాయంత్రము వరకే దేవుని వాక్యాన్ని విన్నారు. చూడండి, మత్తయి సువార్త 14:15 చదివితే అక్కడ వారు ఎంత సమయము దేవుని వాక్యాన్ని విన్నారో మనము చూడగలుగుతాం. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయను, ఈ జనులు గ్రామములలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కున్నట్టుకై వారిని పంపివేయమని చెప్పిరి. ఈ యొక్క జన సమూహములు అనగా ఆ యొక్క రొట్టెలను ఎవరైతే తిన్నారో వారు ఎంత సమయము దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారంటే ఉదయము నుండి సాయంత్రం వరకు దేవుని వాక్యాన్ని విన్నారు. 5 రొట్టెలు 5,000 మంది పురుషులకు పంచిపెట్టబడినప్పుడు 12 గంపల నిండా మిగిలినటువంటి ముక్కలను పోగు చేసినప్పుడు జనులు ఎంతసేపు దేవుని వాక్యాన్ని విన్నారంటే ఉదయము నుండి సాయంత్రము వరకు. అయితే 2వ అద్భుతం జరిగినప్పుడు వారు ఎంతసేపు నుండి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారంటే మత్తయి సువార్త 15:32 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేదు, గనుక వారి మీద కనికరపడుచున్నాను. ఎన్ని దినముల నుండి ఇప్పుడు వారు దేవుని వాక్యాన్ని వింటున్నారు? ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నాడు, 3 దినముల నుండి వారు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. 7 రొట్టెలు 4,000 మంది పురుషులు తిన్నప్పుడు వారు దేవుని వాక్యమును 3 దినముల నుండి వింటూ ఉన్నారు. 7 రొట్టెలు 4,000 మంది పురుషులు తినటువంటి తరువాత ఎత్తబడినటువంటి 7 గంపలు, ఆ యొక్క సందర్భంలో ఎంతమంది దేవుని వాక్యాన్ని ఎన్ని రోజులుగా వింటూ ఉన్నారంటే 4,000 మంది పురుషులు. కానీ వారు 3 దినముల నుండి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా? మనము ఆత్మీయ జీవితంలో దేవునితో ఎంత సమయాన్నైతే గడుపుతామో అంతగా దేవుని యొక్క ఆశీర్వాదములను అనుభవించగలుగుతాం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. నీ జీవితంలో నీవు దేవునితో ఎంతగా అయితే సమయాన్ని గడుపుతావో అంతగా నీ జీవితములో దేవుని ఆశీర్వాదములను అనుభవించగలుగుతావు. ఆయన 5 రొట్టెలను ఎలా అయితే 5,000 మంది పురుషులకు పంచిపెట్టాడో అలాంటి అద్భుతమే ఇక్కడ జరిగింది. 7 రొట్టెలు 7,000 మంది పురుషులు తినగలిగినటువంటి అద్భుతమే జరిగింది. కానీ అక్కడ వచ్చినటువంటి 4,000 మంది అంత సమృద్ధిగా తిన్నారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. అక్కడ ఏ ఆశ్చర్య కార్యాన్ని అయితే చేశాడో ఇక్కడ అదే ఆశ్చర్య కార్యాన్ని ఆయన చేశాడు. అక్కడ ఎలాంటి అద్భుతాన్ని అయితే చేశాడో ఇక్కడ కూడా ఆయన అలాంటి అద్భుతాన్నే చేశాడు. 7 రొట్టెలు 7,000 మంది పురుషులు తినగలిగినటువంటి అద్భుతమే జరిగింది. అక్కడ 12 గంపలు ఎత్తబడితే ఇక్కడ 12 గంపల కంటే ఇంకా ఎక్కువ గంపలు ఎత్తబడే అద్భుతమే జరిగింది. కానీ అక్కడ మర్మం ఏంటంటే వచ్చినటువంటి జనులు 3 దినముల నుండి దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నారు కాబట్టి అంత సమృద్ధిగా తిన్నారు. హల్లెలూయా. ఎంత సమృద్ధిగా అంటే 7,000 మంది పురుషులు తినగలిగినటువంటి ఆహారమును 4,000 మంది పురుషులు తినగలిగారు. 12 గంపల కంటే ఇంకా ఎక్కువ గంపలు ఎత్తబడాల్సినటువంటి ఆ యొక్క పరిస్థితి ఉంటే ఇక్కడ కేవలము 7 గంపలు మాత్రమే ఎత్తబడ్డాయి. అంత సమృద్ధిగా వారు తిన్నారు, అంత సమృద్ధిగా వారి జీవితాలలో తృప్తిని అనుభవించారు. కారణమేంటంటే వారు 3 దినముల నుండి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. మన ఆత్మీయ జీవితంలో దేవునితో సమయాన్ని గడపడం మనము నేర్చుకోవాలి.
ఆయన తప్పకుండా మన జీవితంలో అద్భుతం చేస్తాడు. తప్పకుండా ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. తప్పకుండా ఆయన మన మీద కనికరపడతాడు. తప్పకుండా ఆయన కృపను మనకు విస్తరింపచేస్తాడు. తప్పకుండా తన శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తాడు. అయితే మన జీవితంలో వాటినన్నిటిని కూడా పొందుకోవాలంటే మనము ఎంతగా అయితే దేవునితో సమయాన్ని గడుపుతామో అంతగానే వాటిని మనము పొందుకుంటాము.